ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది, 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే, ఆయన 15 రోజులైతే వడ్లు తెచ్చి, వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్లను ఆరబెడుతూ అక్కడనే కుప్పగూలి చచ్చిపోయినాడు. ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే కనుక గెలిస్తే ఇంక అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు ఇవి లేవని అన్ని కింద మండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మను కాల్, మశానం కాల్, అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నది నెచ్చుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. అదేవిధంగా ఇవాళన్నీ కూడా నాకు టైం లేదు, నేను 8:55 ఉపన్యాసం బంద్ చేయాలా? ఈసీ నా మీద నిషేధం పెట్టింది, మీరు ఒక 10 నిమిషాలు దయచేసి నినాదం ఆపాల. ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏమో నోరు కూడా తెరుస్తలేడు. ఇదివరకే కృష్ణానదిని ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. ఇవాళ కనీసం ఖమ్మం పట్టణంలో మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి. మన మహిబాద్ నియోజకవర్గంలో కూడా డోర్నకల్ కానీ, మహిబాద్ కానీ, నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ళ సమస్య వస్తా ఉన్నది. 8 ఏళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది? భగీరథ ఎక్కడ పోయింది? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం, అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం, మన సత్యవతి రాథోడ్ గారే కట్టించినారు. అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా చేయలే. కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. వచ్చినాయా 15,000?
15,000 వచ్చినాయా? 15,000 రాలే, పాత 10,000 కూడా రాలే. రైతు కూలీలకు